హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, దోశలంటే అందరికీ ఇష్టమే. దోశలు క్రిస్పీగా సన్నగా పేపర్లా వస్తే ఎన్ని తింటున్నారో తెలియకుండానే కుమ్మేస్తారు, అంత బాగుంటాయి. అయితే చాలామంది దోశలు చేసేటప్పుడు మెత్తగా రావడం లేదా లావుగా రావడం జరుగుతుంటాయి. కానీ ఈ చిన్న చిట్కా పాటిస్తే మీరు కూడా ఇంట్లోనే హోటల్లోలా దోశలు ఈజీగా చేసేస్తారు. అయితే దోశలు వేసే ఆ ప్రాసెస్ ఏంటో ఏ టు జెడ్ తెలుసుకుందాం. దోశ బ్యాటర్ చేయడానికి 4 కప్పుల బియ్యం, 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. మనం దోశల కోసం మామూలు బియ్యమో లేదా బాస్మతి బియ్యమో తీసుకోకూడదు. కాస్త లావుగా ఉండే తక్కువ రేటు బియ్యం తీసుకుంటే దోశలు బాగా వస్తాయి. మీ దగ్గర లావుగా ఉండే బియ్యం లేకపోతే మామూలు రైస్ని యూజ్ చేయండి. 4 కప్పుల బియ్యంకు 1 కప్పు మినప్పప్పును తీసుకోవాలి. అంటే మనం బియ్యం ఎంత తీసుకుంటున్నామో అందులో సగం క్వాంటిటీ పప్పును తీసుకోవాలి. 1 కప్పు అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు. మెంతులు వేయడం వలన దోశలు క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయి. 1 గిన్నెలోకి బియ్యం తీసుకొని వాష్ చేసుకుందాం. టూ 3 టైమ్స్ కడిగిన తర్వాత నీళ్లు పోసి పెట్టాలి. వేరొక గిన్నెలోకి మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసి 2 టైమ్స్ కడిగి వాటర్ వేసి పెట్టాలి. ఇలా పప్పు బియ్యం సపరేట్గా కడిగి 4-5 గంటలు నానబెట్టాలి. ఎక్కువసేపు నానినా పర్లేదు, కానీ మినిమం 4 to 5 hours నానబెట్టాలి. అటుకులను మనం గ్రైండ్ చేసి 10 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది. 4 గంటలైంది, చూద్దాం. చూడండి, బియ్యం బాగా నానాయి. అటుకులలో నీళ్లు వేసి అటుకులను కూడా మెత్తగా నానబెట్టాలి. ఈలోగా బియ్యం గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా బియ్యం తీసుకుంటూ కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక 1 బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే మిగిలిన బియ్యం కూడా తీసుకుందాం. ఇందులోనే అటుకులు వేసి గ్రైండ్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇందులో వండిన అన్నం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా బియ్యం మెత్తగా గ్రైండ్ అయ్యాక బౌల్లోకి తీసుకుందాం. నానిన మినప్పప్పుని కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. మినప్పప్పును చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. దోశపిండి ఈ గిన్నెలో నిండుగా ఉంది కదా, ఇది ఫార్మెంటేషన్ అయ్యేసరికి పిండి ఎక్కువగా అవుతుంది. కాబట్టి వేరొక పెద్ద బౌల్లోకి తీసుకుందాం. ఇలా లోతుగా ఉన్న గిన్నెలో వేస్తే ఎంత ఫార్మెంటేషన్ అయినా పిండి బయటికి రాకుండా ఉంటుంది. ఈ పిండి రెడీ అవ్వడానికి 10 అవర్స్ పక్కన పెట్టాలి. మనం ఇలా నైట్ టైం ప్రిపేర్ చేస్తే మార్నింగ్ సరికి పిండి రెడీ అయిపోతుంది. 10 గంటల తర్వాత పిండిని చూస్తే బాగా పులిసింది కదా, ఇలా బబుల్స్లా కనబడతాయి. ఇలా బాగా కలపాలి. మనం పిండిని ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తామో అంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. మీరు ఒకేసారి ఈ పిండి మొత్తం యూజ్ చేస్తే సరి, లేదంటే ఇలా వేరొక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. పిండి చిక్కగా ఉంది కదా, కాస్త వాటర్ వేసి దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేయండి. మరీ చిక్కగా మరీ పలచగా కాకుండా చూడండి. మన దోశ బ్యాటర్ రెడీ. దోశ వేయడానికి పాన్ బాగా వేడవ్వాలి. పాన్ బాగా వేడయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేశాక కొన్ని వాటర్ని చల్లండి. ఇప్పుడు 1 క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ మొత్తం తుడిచేయండి. ఇప్పుడు దోశ పాన్ రెడీ. మీరు ఇలా ఏ పాన్లో దోశ చేసినా దోశలు బాగా వస్తాయి.
అలాగే మీరు దోశలు కొత్తగా చేస్తుంటే ఈ చిన్న ట్రిక్ని పాటించండి. ఇలా రౌండ్గా తిప్పుతూ ఎప్పుడైతే స్టిక్కీగా అనిపిస్తుందో అప్పుడు సర్కిల్లా తిప్పుతూ పెద్దగా చేయాలి. ఇలా పిండిని మిడిల్లో వేసి రౌండ్గా తిప్పుతూ చేస్తే దోశలు చాలా క్రిస్పీగా పేపర్లా వస్తాయి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టి దోశలను బాగా ఉడికించాలి. మీరు దోశ బాగా క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లో ఉడికించండి. దోశ బాగా క్రిస్పీగా పేపర్లా వస్తుంది. అలాగే పైనుండి కాస్త ఆయిల్ని వేయండి. ఇక్కడ నేను పల్లి పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆలు మసాలాను పెట్టుకోవచ్చు. దోశ ఇలా బాగా కుక్ అయ్యాక ప్యాన్ నుండి దోశను తీసుకుందాం. చూడండి, చాలా క్రిస్పీగా హోటల్లోలా వచ్చింది. ఇలాగే మరొకటి చేసి చూపిస్తాను, చూడండి. ఇలా పిండిని మిడిల్లో వేసి ఒక 2-3 times రౌండ్గా తిప్పుతూ ఎప్పుడైతే స్టిక్కీగా అనిపిస్తుందో అప్పుడు రౌండ్గా తిప్పుతూ దోశను పెద్దగా చేయాలి. ఇలా బాగా కుక్ అయ్యాక తీసుకుందాం. దోశలు సూపర్గా వచ్చాయండి. దోశలను ఇంట్లోనే ఇలా చేస్తే హోటల్కి వెళ్ళడమే మానేస్తారు. సో ఫ్రెండ్స్, ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే హోటల్లోలా దోశలు వేసుకోవచ్చు. ఈ వీడియోలో తెలిపినట్టు పిండిని ప్రిపేర్ చేసుకుంటే ఇలా దోశలు క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈ పిండితో మీరు స్పాంజీ దోశలను కూడా వేసుకోవచ్చు. ఎలా తినాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఈసారి దోశలను ఇలా చేయడానికి ట్రై చేయండి, బాగా వస్తాయి. అలాగే మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేసి చెప్పగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.